నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ముందుగా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో పండుగ స్పెషల్ అంటే ఒక స్పెషల్ గెస్ట్ని కూడా మీ ముందుకు తీసుకురావాలి కదా. ఎస్, పండుగ అయినా ఆనందమైన ఎటువంటి ఎమోషన్ అయినా కూడా మనం ఖచ్చితంగా మ్యూజిక్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఈ మధ్య కాలంలో అందరికీ ఒక ఫేవరెట్ ప్లేలిస్ట్ అంటూ ఉంటుంది. అటువంటి ప్లేలిస్ట్లో టాప్ 10లో పాటలు వినిపిస్తున్నాయి. ఆ టాప్ 10 సాంగ్స్లో ఖచ్చితంగా ఆయన పాటలు ఉంటున్నాయి. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు కాలంలో ఎక్కడ వింటున్నా ఈ రైటర్ ఎవరబ్బా అని ఒక మంచి పాట వినగానే శ్రీనివాసమౌళి అనే పేరు వినిపిస్తుంది. ఎస్, ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా ఆయన మాటల్ని పాటల్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నామది పువ్వది అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా పాట పాడు అనగానే ఇమీడియట్గా ఇది పాడేస్తున్నారు. అది కాకుండా జైలర్, ఇటు లియో, అంటే ధనుష్ గారు లాంటి యూత్ స్టార్ నుంచి రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ వరకు అన్ని జానర్స్ని ఇంత తక్కువ టైంలో కవర్ చేసిన రైటర్ అంటే మీరే అని చెప్పొచ్చు. అసలు అతిశయక్తే లేదు. అసలు వండర్ఫుల్ జర్నీ అండి మీరు. ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే సాహిత్యం నాకు ముందు నుంచి ఇష్టం. సినిమా పాటలు అంటే కూడా చాలా గౌరవం ఉంది, చాలా ఇష్టం ఉంది. నేను యుఎస్లో పనిచేసేవాడిని. సో పాటల్ని ఒక కెరీర్గా పర్సూ చేయాలని బ్యాక్ వచ్చాను. వచ్చిన తర్వాత ఈ జర్నీ అనేది చాలా బాగుంది. పెద్దవాళ్ళ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా జరుగుతోంది. ఇది చెప్పాలంటే మీరు అన్నట్టుగా డ్రీమ్ రానే. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ లాంటి స్టార్కి రాయడం అనేది అసలు మనకు ఒక డ్రీమ్. లైఫ్లో ఒక్కసారన్నా ఒకసారి రజనీకాంత్ గారికి రాయాలని ఉంటుంది. అలాంటిది నాకు దక్కడం అనేది చాలా హ్యాపీ. నేను చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. జర్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. మీ రచన శైలి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అంటే లవ్ సాంగ్స్ స్టార్టింగ్లో అందరికీ అంటే 80-85% లవ్ సాంగ్సే ఉంటాయి సినిమాలో. మిగిలిన 10% మాత్రమే ఎమోషనల్, మోటివేషనల్, లేకుంటే హీరో ఎలివేషన్, ఇవన్నీ వస్తాయి. ఆ ఎలివేషన్ సాంగ్స్ అని ఇది రావాలంటే చాలా జర్నీ చేయాలి ఒక రైటర్. చేసిన తర్వాత ఎక్కడో చోట ఒక మోటివేషనల్ సాంగ్ పడుతుంది, ఎక్కడో చోట ఒక హీరో ఎలివేషన్ సాంగ్ పడుతుంది. బట్ మీ షార్ట్ టైంలోనే మీరు నామది పువ్వది, ఏమో ఏమో సాంగ్, మా మౌన మైకమ్మ ఈ సాంగ్తో పాటు బ్యాడాస్, తర్వాత మోటివేషనల్ సాంగ్స్, అద్దం ముందర లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వానికి సంబంధించిన ఇన్ని రాస్తున్నారు. బట్ ఎక్కడా కూడా ఇది ఒక రైటర్ స్థాయి మామూలు వ్యక్తికి అంటే ఇంకా అర్థం కాదనకుండా ఒక వ్యక్తి కూర్చొని తన మనసులో మాటను బయటకు చెప్తే ఎంత ఉంటుందో అంత ఈజీగా రాసి జనాలకు రీచ్ అయ్యారు కదా. ఒక ఒక గ్రేట్ అచీవ్మెంట్ మీ మీదకి వస్తే అంతే బరువు, అంతే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. అందరేమో ఇంత తక్కువ టైంలో అచీవ్ అయిపోయారు అనుకుంటారు, కానీ ఆ బాధ్యతను ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? నిజానికి చెప్పాలంటే చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి, అన్ని రకాల పాటలు రాయడానికి అవకాశాలు. కానీ నా పర్సనల్గా కూడా అన్ని రకాల పాటలు రాయాలనేది కూడా నాకు ఇష్టం. అయితే దీనికి కోటి గారు యాక్చువల్లీ ఆయనతో నేను పనిచేసినప్పుడు ఒకటి చెప్పారు అన్నమాట, ఏంటంటే మీరు మీ శైలి చాలా సరళంగా ఉంది, రెండోది చాలా మనం ట్యూన్ చేయడానికి అనువుగా ఉంది. అంటే మీరు రాసినది ట్యూన్కి రాయకపోయినా కానీ దానిలో ఒక లయ ఉంది. ఇది చాలా అడ్వాంటేజ్ మీకు అని చెప్పారనమాట. సో బేసిక్గా ఏంటంటే నా రైటింగ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను రాసేది సులువుగా ట్యూన్ చేయగలిగినట్టు లేదా ట్యూన్కి అందంగా అమరేటట్టు ఉంటుంది అన్నమాట. అంటే శబ్ద సౌందర్యం అంటారు, రెండు ఉంటాయి కదా, శబ్దము అర్థము. సో శబ్ద సౌందర్యం చాలా బాగుంది, అర్థము లేదా భావం మనం ఏం చెప్తాం అనేది అప్ టు ద సిచ్యువేషను, అది రాసేవాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది. సో ఇది మెయిన్గా ఈ రెండు కుదరడం వల్ల నేను ఇలా రకరకాలవి చేయగలుగుతున్నాను అన్నమాట. అయితే నేను పాటని కెరీర్గా చేసుకోవాలని చాలా కృషి చేశాను. ఇది ఎఫర్ట్ చాలా పెట్టి కాన్షియస్గా దాన్ని కెరీర్గా నేను మార్చుకున్నాను అన్నమాట. కాబట్టి ఒక 15-20 ఏళ్ళు నేను పాటతో ప్రయాణించాను. కాబట్టి నేను ఇప్పుడు అవకాశం ఇప్పుడు చేయడానికి వచ్చింది. సో జరుగుతోంది. పునాది స్ట్రాంగ్గా ఉంది మీకైతే అనుకోవాలి. యాక్చువల్గా అప్కమింగ్ రైటర్స్ అందరూ తక్కువ టైంలో చిన్న వయసులో సౌత్లో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ గారికి ఒక పాట రాస్తే చాలు అనుకుంటారు. ఇప్పుడేమో చూస్తుంటే మీరు అనిరుద్ధ్ గారు ఆస్థాన రచయిత లాగా కనిపిస్తున్నారు, దాదాపుగా అన్ని పాటలు రాస్తున్నారు కదా. అవును. అక్కడి వ్యక్తికి ఇక్కడ ఒక తెలుగు అబ్బాయి ఎలా పరిచయం అయ్యాడు? ఇప్పుడు నాకు బాగా పేరు వచ్చిన సినిమాలన్నీ దాదాపు ఈ మధ్య కాలంలో నేను రాసినవన్నీ అనిరుద్ధ్కి రాసినవే. అనిరుద్ధ్ కూడా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే
మనం సక్సెస్ బ్రీడ్ సక్సెస్ అంటారు. అంటే మనం సక్సెస్ఫుల్ పీపుల్తో పనిచేస్తే మనం కూడా సక్సీడ్ అవుతాం. సో అసలు ఏంటంటే అబ్బాయి విభిన్నంగా ఉంటుంది మ్యూజిక్, డెఫినెట్గా విలక్షణంగా విభిన్నంగా ఉంటుంది. ఈ కాలానికి అనువుగా తగినట్టుగా ఉంటుంది మ్యూజిక్. అతనితో నాకు ఎలా పరిచయం జరిగిందంటే, నేను ఈ ఏమో ఏమో అని ఒక పాట రాశాను, అది చాలా సూపర్ హిట్ అన్నమాట. దాదాపు 120 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది. దానికి నేను సైమాకి నామినేట్ అయ్యాను. వాళ్ళ టీం వాళ్ళు కేఆర్కే అని కణ్మణి ఖతీజా రాంబో అనే సినిమాకి ఒక అందమైన మెలోడీ, నా శశి అనే పాట అన్నమాట, అది చెయ్యాలని అనుకున్నారు తెలుగులో. అనుకున్నప్పుడు ఒక మంచి మెలోడీ బాగా రాసే ఎవరన్నా రైటర్ కోసం చూస్తున్నారు అన్నమాట వాళ్ళు. అయితే ఈ ఏదైతే ఈ రాహు సినిమాకి నేను రాశానో ఏమో ఏమో పాట, ఆ ప్రొడ్యూసర్ గారి నెక్స్ట్ సినిమా బొమ్మల కొలు అనేది, దాంట్లో నేను ఒక రొమాంటిక్ సాంగ్ రాశాను. దాన్ని అనుకోకుండా అనిరుద్ధ్ గారు పాడారు. అనిరుద్ధ్ ఎందుకు పాడారంటే ఆ హీరో అనిరుద్ధ్ వాళ్ళ బావ. సో అలా అనిరుద్ధ్ పాడడం, సో వాళ్ళకి ఒక రెండు రిఫరెన్స్లు ఉన్నాయి, ఒకటి అనిరుద్ధ్ పాడిన పాట, ఇంకోటి నేను రాసిన ఏమో ఏమో పాట. దానికి నేను సైమాకి నామినేట్ అవ్వడం. సో వాళ్ళు ఓకే ఇతనితో ఒక పాట ట్రై చేద్దామన్నారు. సో వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే అన్నారు అన్నమాట, మేము మీతో ఒక పాట ప్రయత్నించాలనుకుంటున్నాము, అయితే బాగుంటుంది, అవుతుందో లేదో కూడా తెలీదు, బట్ మీరైతే మంచిగా చేయండి అని చెప్పారు. సో అప్పుడు ఆ నాసేసి అనే పాట నేను రాయడం జరిగింది. చాలా 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 మంచి పాట, మంచి మెలోడీ. దానికి నేను అంటే ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలి కాబట్టి నేను 7-8 వెర్షన్స్ ఇచ్చాను. దాంట్లోంచి మేము ఒకటి ఫైనలైజ్ చేసాం. ఆ కాలంలో కరోనా లాక్డౌన్ ఉండడం వల్ల కూడా ఇట్ టుక్ సమ్ టైమ్ అన్నమాట బేసిక్గా. ఎందుకైనా మంచిదే, నేను ఎక్కువ వెర్షన్స్ ఇచ్చాను. దాంట్లోంచి ఒకటి తీసుకున్నారు వాళ్ళు, సో హ్యాపీ దాంతో. అంటే వాళ్ళు ఒకటి ప్రయత్నిస్తాం అని ఇచ్చింది, దాంట్లో నేను 4 పాటలు రాశాను ఆ కేఆర్కే అనే సినిమా. అలా అనిరుద్ధ్ తోటి పరిచయం ఉన్నది మొదలైంది. ఎక్కడ ప్రారంభమైన ప్రయాణం? అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమై ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో వాళ్ళు నాకు పాటిస్తున్నారు, నేను నిలబెట్టుకుంటున్నాను. ఆ దాంతోపాటు వాళ్ళు రకరకాల పాటలు నాకు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ కేఆర్కే సినిమాలోనే ఒక మెలోడియస్ పాటతో పాటు తిక్కలెక్కలోడే అని ఆ సినిమాకి సంబంధించిన, ఇతను ఒకేసారి ఇద్దరు అమ్మాయిలని ప్రేమిస్తాడు, సో దానికి సంబంధించిన పాట ఒకటి రాశాను అన్నమాట, తిక్కలెక్కలోడు ఇతను అనేసి. ఆ పాట కూడా బాగా మంచి హిట్ అయింది. అలానే ఒక సారవ్ సాంగ్ రాశాను దాంట్లో. దెన్ తిరు సినిమా, తిరు సినిమాలో ఇక అది మ్యూజికల్ హిట్. సో నేను రాసిన పాటలు చాలా అద్భుతంగా హిట్ అయిపోయాయి. అండ్ 3 కూడా చాలా అద్భుతమైన పాటలు. ఈ నామది అని మీరు చెప్పిన అసలు మీరు తిరు పాట పాడకుంటే మా ఆడియన్స్ ఊరుకోరు. అది అంటే ఎట్లా అయిపోయిందంటే, శ్రీనివాసమౌళి గారు అంటే నామది, అవును, అంత పర్యాయ పదం లాగా మారిపోయింది. అవునవునవును. సో ఒకసారి హమ్ చేయండి. తప్పకుండా. నామది పూవది వాడిపోతున్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను, దేవుడాని దిగులైపోను, పైకి బాధగా కనపడని, మనసు పగిలిన మనిషినిలే నామది. ఇది అన్నమాట. అందులో మీరు ప్రాస కూడా చూడండి, చిన్న పదాల్లో ఇంత నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, అంటే దకారం అనేది సౌండింగ్, చిన్నది చెవిడి చిత్రహింస అయినది. అంటే ఈ ఒకే అక్షరాన్ని పదే పదే అనేది ఒక గొప్ప ప్రయోగం, శబ్ద ప్రయోగం. అది అన్నిసార్లు సాధ్యపడదు. ఎంతగా రీచ్ అయిపోయిందంటే, అబ్బాయి ఎక్కడ విన్న ఇదే పాట అండి. మీరు రాస్తున్నప్పుడు కూడా బహుశా ఊహించలేదేమో మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని. ఈ పాటకి ఇంత రీచ్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమంటే? పాటకి చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో అది అనిరుద్ధ్ వాళ్ళ టీం నుంచే బేసిక్గా వాళ్ళు చాలా చాలా బాగా వచ్చింది పాట, మనం ఫర్దర్గా కూడా కలిసి పనిచేద్దామని చెప్పారన్నమాట. అది చాలా మంచి కాంప్లిమెంటు. అలానే భాస్కర్ భట్ల గారు, ఆయన ఫోన్ చేసి బాగుంది పాట, అంటే పాటలో ఆనెస్టీ చాలా బాగుంది, అంటే చాలా నిజాయితీగా ఉంది ఎక్స్ప్రెషన్ అనేది,
అంటే మసాలాస్ లేకుండా, అంటే సో బ్లాండ్ అన్నమాట. అది చాలా బాగా చేసావు, చాలా బాగుందని చెప్పారన్నమాట భాస్కర్ భట్ల గారు. అది వన్ ఆఫ్ ద మంచి కాంప్లిమెంట్. ఇక యూట్యూబ్లోకి వెళ్తే ఆ కామెంట్స్ అసలు అంటే అవి చదివితే మీకు కడుపు నిండిపోతుంది. అంటే కానీ ఆ పాట తమిళ్లో ఎంత వెళ్ళిందో ఎగ్జాక్ట్గా అంతా తెలుగులో కూడా ఇప్పటికీ వెళ్తుంది. అంటే లేదండి, మీది మీరు ఏవైతే తమిళ్ వాటికి డబ్బింగ్ రాశారో అవి తమిళ్లో ఎంత హిట్, అన్ని పాటలు ఆల్మోస్ట్ తెలుగులో అంతే హిట్ అయ్యాయి. అవునవును. ఇప్పుడు లియో లాంటి సినిమా టైటిల్ సాంగ్ కూడా ఇక్కడ అంతగా తెలియడం అంటే డైరెక్ట్ తెలుగు మూవీ టైటిల్ సాంగ్ కన్నా ఎక్కువగానే రీచ్ అవుతుంది. అవునవునవును. అంటే మీ పదాలు, నాకు ఇక్కడ జెన్యున్ ఒక డౌట్, అంటే అందరి ఆడియన్స్ తరఫున అడుగుతున్నా, తమిళ్లో ఆల్రెడీ రాసిన పాటను మీకు రిఫరెన్స్ ఇస్తారా, లేదా ఏది ఇవ్వకుండా రాగా ట్యూన్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ చెప్తారా, ఏది కావాలి? అంటే ఇవ్వడం అయితే వాళ్ళు మనకి ట్యూన్ ఇస్తారు, ఆల్రెడీ తమిళ్లో రాసింది దాని అర్థం కూడా ఇస్తారు. కాకపోతే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీరు దాన్ని ఏమి ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు, మీకు సిట్యుయేషన్ తెలియాలి, ఆ సిట్యుయేషన్లో సింక్ అవ్వాలి కాబట్టి అర్థం ఇస్తున్నారు. సో నేను కూడా ఎగ్జాక్ట్గా యాజ్ ఈజ్ ట్రాన్స్లేషన్ చేయాలని అనుకోను. సో అర్థమైతే ఇస్తారు, కానీ మనం అదే సిట్యుయేషన్లో ఉంటూ కొత్తగా రాస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ నామది పూవది తీసుకుంటే తమిళ్లో పూలతీగ చిలకమ్మ మాట్లాడట్లేదు, అలా ఉంటుందన్నమాట. ఓకే. సో మనం మొత్తం కొత్తగా రాసాము. అది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కొంచెం స్ట్రైట్గా మనకి తెలుగు పాటల్లానే వినిపిస్తాయి. అది మన తెలుగు సింగర్లు కూడా, అంటే మనం తెలుగు వెర్షన్స్ పాడినప్పుడు తెలుగు సింగర్లు పాడతారు. దీంట్లో ఐ థింక్ శ్రీకృష్ణ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. తను ఈ మోస్ట్ ఆఫ్ ద ఈ పాటలను కోఆర్డినేట్ కూడా చేస్తాయి, తను కొంచెం సూపర్విజన్ చేస్తూ చాలా మంచిగా చేస్తున్నారు. వరుసగా తిరులో మూడు పాటలు హిట్ కదా, అంటే ఒక సినిమాలో ఒక పాట హిట్ అవుతుంది, మూడు పాటల జర్నీ ఎలా, అంటే ఒకటి ఇచ్చాక మిగతా రెండు ఇచ్చారా, ఒకటేసారి మూడు పాటలు ఇచ్చేసారా? అంటే ఫస్ట్ తిరులో ఈ నామది పూవది రాశాను. అది అంటే ఇది ఒకే ట్యూను రెండు సన్నివేశ రెండు సిచ్యువేషన్స్లో వస్తుంది, వచ్చేది కూడా రెండు వేరు వేరు. ఒకటి ఏంటంటే ఈ అబ్బాయి మొదటిసారి హీరోయిన్ని ఒక ప్రేమ అనే భావంతో చూస్తాడు, అప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ పాట అన్నమాట. సో అతను వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, చేశాక అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, అప్పుడు వచ్చే సారో సాంగ్. అయితే జనరల్గా రెండు సన్నివేశాలు వేరు అన్నప్పుడు వేరు వేరు ట్యూన్ ఉంటుంది, కానీ దీంట్లో ఒకటే ట్యూన్లో రెండు సన్నివేశాలకి సరిపోయేటట్టు రాయాలి. సో అది ఒక ఛాలెంజ్ అన్నమాట. దాంతో పాటు వాళ్ళు ఏం చెప్పారు, ఈ మైకమ్మ మంత్రమాలో కొంచెం టింగ్లీష్ ఉండాలని చెప్పారు అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే నామది పూవదిలో మనం ఎంతైతే నిజాయితీ ఉందో పాటలో, ఎందుకంటే అది బాధ కాబట్టి, బాధ ఎమోషన్లో అతను నిజాయితీ ఉన్న ఎక్స్ప్రెషన్స్ చెప్తాడు అన్నమాట బాగా. ఇది నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలిన గాయం అంట. ఇలా అలా ఉంటాయి, ఇవి అందరికీ మనసుకు హత్తుకున్నాయి. ఇప్పుడు ఆన్ ద కాంట్రరీ మైకమ్మ మంత్రమ్మకు వచ్చేసరికి లైకు తగలని పోస్టు నేను, వెలుగు ఎరగని బలుగు నేను, నీకు పడినది అది నిజమంట. అంటే ఇదేంటంటే అబ్బాయి, యాక్చువల్లీ ఇది సినిమాకి సంబంధించింది కూడా, అప్పటికి ముగ్గురిని లవ్ చేస్తాడు అబ్బాయి, ఎవరు అతన్ని లవ్ చేయరు, అందుకని ఇతను లైక్ తగలని పోస్టు నేను, అంటే ఫేస్బుక్ పోస్ట్ ఏదో పెడితే ఎవరు లైక్ కొట్టట్లేదు, అలాంటి పోస్టు నేను, వెలుగు ఎరగని బల్బు నేను అంటాడు. అలానే నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు వెతికా నేను, అంటే ఎంతోమందిని లవ్ చేశాడు, అంటే ఇప్పుడు తెలుసుకున్నాను నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు వెతికా నేను, ఏంటో పైవాడి ప్లాను, కైటుకు తోకలే వణికా నేను అంటాడు. సో అలా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. నిజమండి, మీ పాటలన్నీ సాహిత్యాన్ని ఒకసారి చూస్తే మీ సక్సెస్ మంత్రం అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లైక్ తగలని పోస్ట్ అంటే మొత్తం మంది కనెక్ట్ అయిపోతారు, అందరూ ఫేస్బుక్లు ఇన్స్టాలు, ఇప్పుడు అదే పని కదా. సో మీరు అది నాడి పట్టేసుకున్నారు, మీరు అంటే యూత్ ఎక్కడ పట్టుకోవచ్చు అనేది మీరు బాగా పట్టుకున్నారండి. అంటే ఆ కథ అనేది ఈ కాలానికి సంబంధించింది కాబట్టి మనం వాడే ప్రయోగాలు కూడా ఈ కాలానికి సంబంధించిన ఉంటే అది కథలో కూడా బాగా జెల్ అవుతుంది అన్నమాట. అలా సో దాంట్లో నుంచి వస్తాయి ఇవి రెండు. ఒక వర్షన్ ఒకే సార్, అంటే మీరు వర్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది? వీటికి టు బి ఆనెస్ట్ యాక్చువల్లీ ఒక్క వర్షనే, ఒకే ఒక వర్షను, అది ఇది కూడా ఒకటే ఒక వర్షన్. దీంతో పాటు ఒక నాన్న పాట ఒకటి రాశాను దీంట్లో, అది నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టమైన అద్భుతమైన సాహిత్యం అండి అది, ఒక్కసారి మాకు. అదేంటంటే ఈ హీరో వాళ్ళ నాన్నతో 13 ఏళ్ళకు మాట్లాడు,
ఎందుకంటే వాళ్ళ నాన్న యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ అమ్మను చెల్లి చనిపోతారు. సో అది కారు నడుపుతూ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇతను ముందే చెప్తాడు, నాన్న బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ చెప్తాడు, బట్ జరిగి చనిపోతారు. అప్పటి నుంచి ఇతనికి కోపం ఉంటుంది వాళ్ళ నాన్న మీద. మాట్లాడు, ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత ఆయనకి ఒక అర్ధరాత్రి పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. మంచం మీద నుంచి దొల్లి కింద పడిపోతారు. పడిపోయి హెల్ప్ కోసం అరుస్తూ ఉంటే మొదటిసారి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్నని, అంటే ఈ లుంగి దాని లంగోటిలాగా కట్టి ఎత్తి పైన పడుకోబెడతాడు అన్నమాట. ఇది బెడ్ మీద అంటే ఒక చిన్నపిల్లల్ని మనం ఎలా అయితే ఒక లంగోటి కట్టి పడుకోబెడతాం అది రెప్లికేట్ చేశారు డైరెక్టరు. ఇది చాలా ఎమోషనల్ సీన్. ఫస్ట్ టైము అంటే వాళ్ళ నాన్నకి తన కొడుకు ప్రేమను పొందుతున్నాడు ఫర్ ది ఫస్ట్ టైం. సో ఆ తర్వాత పొద్దున్న నుంచి ఇంకా చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ అంతా చేస్తుంటాడు అన్నమాట. దీనికి నేను అది ఇది ప్రకాష్ రాజ్ అన్నమాట నాన్న. ఆయన దృక్కోణంలోంచి వస్తుంది పాట. కంటి చెమ్మ ఆనందరాగాలు పాడిందిరా, ప్రాణంపైకి నీ వల్ల ఓ హాయి వీచిందిరా, నీ మీద వాలాను కాలాడక నీ ప్రేమ నా ఆసరా, ఓ చంటి పిల్లాడిని అయ్యానురా నాన్న నువ్వేనురా అంటాడు అన్నమాట. వితౌట్ సీన్ చదువుతుంటే కూడా ఎమోషన్ అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఆ కాలాడక వాలాను అనేది మీరు సిచ్యువేషన్ కి రాసిన, సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా రాసిన, ఏజ్ పడ్డాక డిపెండెంట్ అంటారు కదా, ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అండి. కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రమో, నీకు నాకు ఉన్న బంధం కొత్త పూల గంధము అంటారు. అంటే కొత్త పూల నుంచి వచ్చే సువాసనలాగా మన బంధం ఇంత ఇన్నాళ్ళు ఉంది, కానీ ఇప్పటి నుంచి అది ఒక కొత్త పువ్వులోంచి వచ్చే కొత్త సువాసనలాగా కొత్త ఫామ్ తీసుకుంది అనేసి చేశానన్నమాట. ఈ పాట తమిళ్లో యాక్చువల్లీ వివేక్ అని చాలా పెద్ద రైటర్, ఆయన ఏఆర్ రెహమాన్ ఇలాంటి వాళ్ళందరికీ రాశారు, ఆయన రాశారు. నేను ఆ ఛాయల్లోనే ఉంటూ రాశాను తెలుగులో. చాలా బాగా పండింది. అంటే మనకి ఎప్పుడు కూడా ఆ రససిద్ధి అంటారు అన్నమాట, ఆ సన్నివేశంలో ఆ రససిద్ధి కలగడం ఇంపార్టెంట్ ఎప్పుడన్నా కళకి. సో అది ఈ మూడు పాటల్లో చక్కగా కుదిరింది. మైకమ్మ మంత్రమో లేదు పన్ కానీ, నామదిపోదులు కొంత బాధ పెయిన్ కానీ, దీంట్లో ఉండే ఈ ఎమోషనల్ కనెక్ట్ కానీ చాలా బాగా కుదిరాయి. అయితే ఇక్కడ ఎంత ప్రతిభ ఉన్న ఒక అవకాశం, అంటే అది కరెక్ట్ అవకాశం, మళ్ళీ అది రాకుంటే అది ఏం చేయలేమండి. మీ అదృష్టం ఏంటంటే ఒకే సినిమాలో మూడు అద్భుతమైన పాటలు, ఒక రెండు లవ్ సాంగ్స్ బ్రేకప్ సాంగ్స్తో పాటు ఇంత బరువు ఉన్న పాట, అంటే ఇది ఒక రకంగా ఎమోషన్తో కూడుకుంది. మూడు ఒకే సినిమాకు రావడం, మూడు ఆల్మోస్ట్ హిట్ అవ్వడం, అంటే ఇవి రెండేమో మిలియన్స్ లో దూసుకువెళ్ళినా అది మనసులకు దగ్గరైంది నాన్న పాట అనేది. ఒకప్పుడు వెన్నెలకంటి గారు ఎక్కువగా డబ్ సినిమాకి రాస్తారని మనకుండి, ఇప్పుడు తమిళ్లో లేదా తెలుగులోకి రావడం అంటే మీ దాకా కూడా రీచ్ అయి ఉంటుంది. శ్రీనివాసమౌళి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీనివాసమౌళి బాగా రాస్తున్నాడు అనేది. ఇంత తక్కువ వయసులో, అంటే ఇప్పుడు మీ జర్నీ చూసానుకోండి 4-5 ఇయర్స్లో మీరు సాధించిన వాటిలో ఒక్కటి సాధించాలంటేనే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే సీతారామ శాస్త్రి గారితో ఈక్వల్గా ఒక అవార్డ్స్లో ఫోటో షేర్ చేసుకోవడం కానివ్వండి, అనిరుద్ధి గారికి పాటలు రానియడం కానివ్వండి, బ్రేకప్ సాంగ్స్, లవ్ సాంగ్స్, ఎమోషనల్, మోటివేషనల్, హీరో ఎలివేషన్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ అచీవ్మెంట్స్ అన్నీ కలిపి వస్తాయి చూడండి. అట్లా అట్లా ఉందండి మీతో కూర్చొని మాట్లాడుకోవడం. అసలు బేసిక్గా నాకు కోటి గారు నాకు చాలా మెంటర్ లాగా, అంటే ఆయన నేను యుఎస్లో ఉన్నప్పుడు పాటలు రాసేవాడిని. అంటే నాకు బేసిక్గా సినిమా పాటలు నేను రాయగలుగుతానని నాకు తెలుసు, కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదనమాట. సో ఎప్పుడైతే కోటి గారు అంటే చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, 550 సినిమాలు చేశారు, ఎంతోమంది కళాకారులతో పనిచేశారు. ఆయన నుంచి చాలా అద్భుతమైన సాహిత్యం, చాలా సరళంగా చాలా అద్భుతంగా ఉంది. మీ శైలి సినిమాకు చాలా బాగా యూనో సెట్ అవుతుంది అని ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మీరు ఇది రాసిన మొదటి పాట కాదు, మీరు రాయబోయే 3000 పాటలకి మొదటి పాట అని చెప్పడం, అలాంటివి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. అలానే ఏమో ఏమో పాటకి సైమాకి నామినేట్ అయ్యాను. అది చాలా మంచి మెమరీ అనుకోవాలి, ఎందుకంటే అలాంగ్ సైడ్ అంటే సీతారామ శాస్త్రి గారు, రామజోగి శాస్త్రి గారు, దేవిశ్రీ ప్రసాద్తో పాటు నేను కూడా నామినేట్ అయ్యాను. అంటే వాళ్ళ పక్కన నామినేట్ అవ్వడం చాలా పెద్ద విషయం. అండ్ నాకు సీతారామ శాస్త్రి గారు ఆల్మోస్ట్ దైవంతో సమానం. అలాంటి వాళ్ళ పక్కన మన పేరు కూడా ఉందంటే నాకు చాలా హ్యాపీగా. అంటే మీరు చెప్పినట్టుగా ఇవన్నీ ఒకేసారి జరిగాయి,
అదే అంటే కోటి గారు అన్న మాట మళ్ళీ రిపీట్ చేస్తాను, అంటే డ్యామ్కి గేట్లు ఎత్తగానే చాలా వరద వస్తుంది అన్నారు ఆయన. సో అలా అలానే జరిగాయి అన్నమాట నా సక్సెస్. అలా ఒక సింగరు లేదా యాక్టర్ కోసం వెతికినంతగా రైటర్ అని వెతకరు చాలా పాటలు, కానీ ఇది రాసింది ఎవరు అనే ఆలోచన చాలా మందికి వచ్చింది పాట విన్నాక. అది పెద్ద అచీవ్మెంట్ అండి. ఎందుకంటే చాలా మంది లిరిసిస్ట్ ఎవరు అనేది వెతకరు, 50-60% అది ఉండదు. అవును, ఇంత బాగా రాసింది ఎవరు, కింద కామెంట్స్ రోడ్ ఎవరో రైటరు, యాజ్ ఇట్ ఈస్ మా బాధ ఇది, మీకు ఒక నమస్కారం. అవునవును, అది ఎంత దగ్గర చేసిందంటే మిమ్మల్ని చాలా తక్కువ టైంలో ఉండే అది కూడా. తర్వాత ఇప్పుడు ఈ లవ్ సాంగ్స్ ఇవన్నీ బాగున్నాయి, రజనీకాంత్ గారు లాంటి వ్యక్తికి ఒక జైలర్ లాంటి సినిమా ఆయనకు రాయడం అంటే అసలు ఇంకా అది మాటలో చెప్పలేని ఒక అద్భుతమైన భావావేశం అది. దానికి రాయడానికి అవకాశం వచ్చినప్పుడు మీకు ఏమని చెప్పారు అసలు? నాకేం చెప్పారంటే మనకి అర్జెంటుగా ఒక పాట కావాలి, చాలా తొందరగా రాసేయాలి అని రాత్రి పావుతుకు 11 ఎప్పుడో ఇచ్చారనమాట. అది అదేం చెప్పారు, ఇదే హీరో గారు జైలరు అండ్ ఆ విలన్స్ ఉంటారు, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు, కానీ మనం ఏం చెప్పాలంటే మీరు వేసే ఏ ఎత్తులైనా ఈయన ముందు చిన్నవే అనేది చెప్పాలి పాట, అది రాయాలి. సో ఇది విలన్లను ఉద్దేశిస్తూ ఉంటుంది, వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది పాట అని చెప్పారు అన్నమాట. అది చాలా కొత్త, అంటే పాట ఇప్పుడు మనం ఇద్దరు హీరోని ఉద్దేశిస్తూ లేదా హీరో గురించి ఎవరికో చెప్తూ ఉంటుంది, ఇది విలన్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట, విలన్ని డైరెక్ట్ మనం మాట్లాడినట్టుంది. సో ఇది కొత్త జానరా అంటారు అన్నమాట, అంటే ఆ టైప్ ఆఫ్ పాటలు మనకి రిఫరెన్స్లో చాలా అసలు ఉండవు, విలన్ను ఉద్దేశిస్తూ పాట. సో అది అదొక ఛాలెంజ్ అండ్ చాలా టైం చాలా తక్కువ ఉండేది. నేను అండ్ రజనీకాంత్ గారి అవకాశం అనేసరికి వాళ్ళు 11:30 ఇస్తే 3 నేను రాసి టైప్ చేసేసి హమ్మింగ్ పాడేసి పంపించేశాను అన్నమాట. అది బాగా నిన్న తంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆఖరులే, తన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే. ఇది పాట. సో ఇది ఫైటింగ్ జరిగేటప్పుడు వస్తుంది పాట, ఆ దినకంత్రి అనే ప్రయోగం. అది కూడా చాలామంది బాగుంది అన్నారు, కొంతమంది అడిగారు ఏంటిది కొత్తగా ఉంది పదం అని. సో అదే అంటే వాళ్ళు అది హీరోకి సంబంధించిన పాట అనుకొని అడిగారు అన్నమాట, ఎందుకు ఇలా ఉందని. సినిమాలో చూసినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పాను. సో అది విలన్లకు సంబంధించిన పాట అన్నమాట. సో అది బాగా వచ్చింది. సో తర్వాత వాళ్ళు లియోకి కూడా నాకు అవకాశం ఇచ్చారనమాట. అప్పటిదాకా నాకు లవ్ సాంగ్స్ ఇలా నాన్న సెంటిమెంట్ ఎమోషన్స్ లేదా సారో సాంగ్స్ ఇలాంటివి ఇచ్చారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఒక కమర్షియల్ జానర్లో ఇచ్చారనమాట. ఎంత తేడా అంటండి, నామది పువ్వది ఈ లైన్ ఇటు పెట్టి లియో టైటిల్ సాంగ్ ఇటు పెడితే ఈ రెండు ఒకే వ్యక్తి రాశారా అని అంత ఆశ్చర్యం. అవును, అంటే మీలో ఉన్న 360 యాంగిల్స్ అంటారు చూడండి, అద్భుతం అండి ఆ పదప్రయోగం. ఒక్కసారి లియో అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన టైటిల్ సాంగ్స్ లో టాప్ లో ఉండే సాంగ్ చెప్పొచ్చు. అవును అవును, అది లియో అంటే సింహం కదా. సో బేసిక్ ఏం చేసామంటే సింహం సరసర వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే. సో అంటే సింహం ఒకసారి చేజ్ మొదలు పెట్టినప్పుడు అన్ని జంతువులు పారిపోతాయి అన్నమాట. సో తన దాడికి అడవికి హడలే, చెడు చెరపగా తన గురి పెడితే మద మొదలిన మందలు పొరిగే. మందలు అంటే విలన్స్ ఎంతమంది ఉన్నా కానీ అన్ని మంద కూడా పారిపోతే, తను అసలు ఒక చల్లని పవను ఇక మొదలట రాక్షస దహనం అని. అంటే తను అసలు నేచర్ చల్లని పవను, చల్లని పవను, కానీ మళ్ళీ గాలే మనకి మంట వచ్చినప్పుడు దాన్ని పెంచుతుంది. సో ఇక మొదలట రాక్షస దహనం అని చేశాను. సో కొమ్ములు వచ్చినట్టు ఎదురుగా వెళితే ఏమీ కాదని, అంటే సింహానికి ఇప్పుడు ఏదో ఇది ఎద్దు కానీ ఏదైనా కొమ్ములున్నా కానీ అది సింహానికి ఎదురుగా వెళ్ళకూడదు. కొమ్ములు వచ్చినట్టు ఎదురుగా వెళితే ఏమీ కాదని, ఒక వీటుకు చేరే స్థలమే దినం మేడని, అంటే శ్రద్ధాంజలి అలాంటివి ఉంటాయి కదా దాంట్లోకి చేరుతావు అనేసి, అంటే ఇతనికి ఎదురుగా వెళ్ళకని. అలా చాలా కుదిరింది, బాగా కుదిరింది, చాలా బాగా కుదిరింది అండి. అంటే ఆ పదాలు ట్యూన్కి తగ్గట్టుగా సరసర అన్న అది పాట లఘువులు వాడామన్నమాట. అంటే ఇదంతా కూడా అగైన్ నేను చెప్పింది శబ్ద సౌందర్యం, సింహం సరసర వేటకు దిగితే తన దాడికి అడవి కడలు. సో ఇదంతా మీకు పాడినప్పుడు చక్కగా వినిపిస్తాయి అన్నమాట, చాలా అంటే చెవులకి ఇంపుగా. అవును, పాట ఏదో పాట వేరు సాహిత్యం వేరు, ట్యూన్ ఇవి సంబంధం లేకుండా కావాలని అందులో పెట్టారు అన్నట్టుగా ఉండదు ఎక్కడ మీ సాహిత్యం.
ట్యూన్ లో భాగంగానే లిరిక్, లిరిక్ లో భాగంగానే ట్యూన్ మిళితమై వచ్చింది అన్నట్టుగానే ఉంటాయి. ఇవన్నీ ఒక ఒక టైప్ అయితే మీరు రెట్రో 80s స్టైల్లో రంగమ్మ సాంగ్ ఒకటి, అద్దం ముందర సాంగ్ ఒకటి. అసలు నాకు ఇష్టమైన పాటల్లో మీ సాహిత్యంలో అద్దం ముందర కూడా. అది చాలా కష్టమైన సిచ్యువేషన్ ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఎంత అందంగా భావ వ్యక్తీకరణ చేశారంటే మీరు ఒక్కసారి ఆ పాటల గురించి. అది బేసిక్గా ఏంటంటే చాలా చాలా మంచి పాట. అది ఒక అమ్మాయి తన జీవితంలో ఏదో చేయాలనుకుంటుంది కానీ ఎందుకో ఒక మార్గంలో పెట్టబడుతుంది. అంటే తప్పు మార్గం ఏం కాదు. ఆమె సపోజు ఒక యాంకర్ కావాలనుకుంది, ఆమె ఎందుకో కలెక్టర్ అవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఆమెకి ఇష్టం లేదు అది. సో అప్పుడు ఆమెలో జరిగే సంఘర్షణ ఇది. అంటే అద్దం ముందర నిల్చుంది నాలోని నేనేనా, బాల్యంలోని కలలాగా చేజారిపోయాను. అంటే ఇప్పుడు చిన్నప్పుడు సపోజ్ నేనే ఉంటాను, చిన్నప్పుడు ఏదో సైంటిస్ట్ అవ్వాలనో ఆస్ట్రోనాట్ అవ్వాలనో ఇదే క్రికెటర్ అవ్వాలని అనుకుని ఉంటాను. కానీ అవి బాల్యంలో కళ, అది చేజారిపోతుంది, అది నిజం కాదు. అలా నిజంగా అంటే నేను ఇంత పెద్దయినా ఇప్పుడు నా కళ బాల్యంలోని కళ చేజారిపోయిందా అని అంటుంది అనమాట అమ్మాయి. సో ఎవ్వరి గెలుపో మోసేస్తూ బ్రతుకంతా తిరిగైనా, అది నాకు ఎంత ఇష్టమైన రేపటి నన్ను ఊహిస్తూ తొలిసారి అడుగైనా అంటుంది. అంటే వేరే వాళ్ళ కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ గెలుపును మోసైనా దాన్నే నేను గెలుపు అనుకొని జీవితాంతం తిరగనా అని అంటే 90% జనాలు కనెక్ట్ అయ్యేది ఇక్కడే. అవును, అందరు బ్రతుకులు ఇప్పుడు అవే. అంటే తల్లిదండ్రుల కోసమో సొసైటీ కోసమో వాళ్ళ ఇష్టాలు. ఆ లైన్ నాకు ఎన్నిసార్లు వింటాను. అవును అవును, ఇది ఇది నాకు కూడా పర్సనల్గా కనెక్ట్ అయ్యే పాట. అంటే నేను యుఎస్లో ఉన్నప్పుడు ఇలానే నాకు అనిపించేది. అంటే నాకు చాలా పెద్ద జాబ్ ఉంది, లైఫ్ ఉంది, అంతా చాలా బాగుంది. కానీ నేను పాటలు రాయాలనుకునేవాడిని, రాయలేకపోయేవాడిని. అమ్మ నాన్నతో కలిసి ఉండాలనుకునేవాడిని, ఉండలేకపోయేవాడిని. సో నాకు ఇలానే అనిపించేది అనమాట. అద్దం ముందర నిల్చుంది నాలో నేనేనా, బాల్యంలోని కళలాగా చేజారిపోయానా, అంటే నన్నే నేను కోల్పోయానా అనిపించేది అనమాట. సో ఇలా ఇది చాలా చాలా భావ తీవ్రత గాఢత ఉన్న పాట. దీనికి నాకు చంద్రబోస్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ పంపించారు. ఏమనంటే మీరు ఇంతకాలం ప్రేమ పాటలు, విరహగీతాలు ఇలాంటివన్నీ చాలా బాగా రాశారు కానీ ఇది మీలోని లోతుని, గాఢతని, పరిపక్వతని చూపించే పాట. చాలా అద్భుతంగా రాశారు, ఇలానే రాయండి, మీకు చాలా విజయాలు దక్కాలి అని పంపించారు అనమాట. నిజం సార్. అంటే ఒక వ్యక్తిలోని పూర్తి నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చే సందర్భాలు అరుదుగా ఉంటాయి. చాలా అరుదు. మీరు మీలోని ఒక కోణాల్లో, ఒక యాంగిల్లో, ఒక సైడ్ ప్రొఫైల్లో చూపించిన పాటలు కాకుండా సంపూర్ణమైన రచయితని బయటకు తీసుకొచ్చిన పాటల్లో అద్దం ముందర నిల్చుంది. చాలా రేర్గా వచ్చే సిచ్యువేషనే. ఎందుకంటే ఒక అమ్మాయి యొక్క సందిగ్ధమైన భావనో ఆ సిచ్యువేషను చాలా తక్కువగా వస్తుంది. అది రావడం అరుదు, అది నాకు రావడం లక్. అది మీరు ఉపయోగించుకోవడం మా అదృష్టం. జనాలకు అంతే రీచ్ అవ్వాలి కదా. చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాధారణంగా రచయితలో ఉన్న ఆ రచన శైలంతా బయటకు తన్నుకొచ్చేసి పెద్ద పెద్ద పదాలు వాడేసేయాలని ఆ తీవ్రత, అది ఏ ప్రయోగం జరిగినా జనాలకు రీచ్ అయిపోయేది. చాలా సింపుల్గా దీంట్లో ఉంది నేనేనా, కోల్పోయిన నేనా అనే చిన్న క్వశ్చన్ తోటి ఒక ప్రశ్నార్థకమైన దాంతో స్టార్ట్ చేశారు చూడండి, అది జనాలకు రీచ్ అయింది. మీరు అది కాకుండా తీవ్రతను ఇంకా తీవ్రమైన పదాల్లో పెడితే మేబీ ఇంత రీచ్ కాకపోయేదేమో. మీరు రాసే ప్రతి పాటలోనే అదే అదే ఆ గొప్పతనం. అది అంటే శైలి అనేది నేను కావాలని అలా చేస్తానన్నమాట. శైలి సరళంగా ఉండడం, అప్పుడు మనకి చెప్పే భావం అందరికీ అందుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు నేను చిన్నప్పుడు మొదట రాయడం మొదలు పెట్టినప్పుడు నేను ఫస్ట్ పాట రాసింది ఏంటంటే, అప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది, ఓకే, 1999 2003 ఏదో వరల్డ్ కప్. అప్పుడు నేనేం రాశాను, కలగంటి కలగంటి అని అన్నమాచార్య కీర్తన. నాకు అప్పటికీ దీన్ని మనం ముట్టుకొని దాన్ని మార్చొచ్చా, దీని మీద పేరడీ చేయొచ్చా అంత తెలీదు, అసలు ఏం తెలీదు. సో ఒక 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. సో దాంట్లో నేను ఏం చేస్తా, కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల దేశములపై భరతావని జయము గంటి అని రాశాను. దాంట్లో చివరికి వచ్చేసరికి ఏం రాశానంటే, అఖండ విజయములందు అనుజుల గంటి, ఆనంద భాష్పాల ప్రజల గంటి, విజయ గర్వమున పతాక ప్రభలను గంటి,
వందే మాతరమను ఘోష వింటి మన విభుని చేతిలో విజయ చిహ్నము గంటి చెయ్యన మేలుకుంటే నశన. మీరు అన్నమయ్య పాటను టచ్ చేసి ఆ స్థాయిలోనే రాసేటండి క్రికెట్ మీద. అదే అఖండ విజయములందు అనుజుల గంటి, మన బ్రదర్స్ అఖండ విజయాల సంగతి. ఆనంద బాష్పాల ప్రజల గంటి, ప్రజలు ఆనంద బాష్పాలు ఉన్నారు. విజయ గర్వమున పతాక ప్రభలను గంటి, అంటే అప్పుడు పతాకం ఎగిరినప్పుడు దానిలోంచి ప్రభలు వస్తున్నాయి. ప్రభ అంటే లైక్ వెలుగు. విజయ గర్వంతో వస్తున్నాయి అవి. విజయ గర్వమున పతాక ప్రభలను గంటి, వందే మాతరం అని ఘోష ఏంటి అంటే మన అందరం కలిసి వందే మాతరం అని అరుస్తున్నాం అనమాట. మన విభుని చేతిలో విజయ చిహ్నము గంటి, మన కెప్టెన్ కప్పు ఎత్తాడు అనమాట. మన విభుని చేతిలో విజయ చిహ్నం గంటి చెయ్యన మేలుకోండి. ఇది నేను రాసిన మొదటి పాట, ఈనాడులో పబ్లిష్ అయిందనమాట. అప్పుడు అది మొదటిసారి, అప్పటిదాన్ని నేను రాసిన దాచుకునేవాడిని. సో తొలిసారి ఓహో మనం రాసింది ఇంత బాగుందా, వీళ్ళందరికీ నచ్చుతుందా, పేపర్లో కూడా వేస్తారా అని ఫస్ట్సారి అనిపించింది అనమాట. అసలు చాలా రేర్గా రైటర్ అవ్వాలనే ఆశ ఉంటుంది ఎవరికైనా. ఇందులో ఆర్థిక వెసులుబాట్ల గురించి ఎంత తక్కువ మాట్లా, అంటే అస్సలు సెక్యూరిటీ లేని ఏదైనా ఉందా అంటే ఇదని చెప్పుకోవచ్చు. ఇందులోకి రావాలని కలలు కనడం లేదా పాట రాయాలనే ఒక కోరిక ఎందుకు మీలో పుట్టింది అనుకోవచ్చు అసలు? అంటే పాట రాయడం నాకు ప్రవృత్తి. అది నేను అది డబ్బులు ఇచ్చిందా ఇవ్వలేదా అని కాకుండా నేను 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి రాస్తూనే ఉన్నాను అన్నమాట. సో మీరు అన్న పాయింట్ కూడా ఒకటి మంచి పాయింట్. అది ఏంటంటే దీనివల్ల దీన్ని కెరీర్గా చేసుకోవచ్చా లేదా అనే సందిగ్ధం నాకు చాలా ఉండేది, అందువల్లే అంత లేట్ అయిందనమాట. ఓకే. సో నేను దాదాపు 17 ఏళ్ళు 18 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సో ఇప్పుడు ఇంతకాలం అంటే నాకు రాయడం అనేది 18 ఏళ్ళకి వచ్చు, కొంచెం బాగానే వచ్చు. ఇప్పుడు ఈ పాట రాసింది ఇప్పుడు మీరు అంటే 18 ఏళ్ళు ఉన్నప్పుడు? బాగా వచ్చింది మీకు? పర్వాలేదు, ఓకే, అప్పటికి వచ్చు. సో 25 ఏళ్ళకి బాగానే రాయగలిగేవాడిని. అప్పుడు కూడా చేసి ఉండొచ్చు ఇదే థింగ్. కాకపోతే నేను జీవితం అనేది మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి. అంటే యాక్చువల్లీ సినిమాలు అనేది నా కళ కాదు. అంటే సినిమా తెర మీద నా పేరు ఒక్కసారి కనిపిస్తే చాలు అనేది నా డ్రీమ్ కాదు. కానీ మీలో దాగుంది భక్తు సినిమా రైటరే అండి. భక్తు సినిమా రైటర్ అలా కాదు. నేను అనేది ఏంటంటే సినిమా తెర మీద చూసుకుంటే చాలు అనేది నా డ్రీమ్ కాదు. పాట సినిమాకి రాయాలనేది నా డ్రీమ్. ఓకే. సో అది వన్ టైం చూసుకొని వెళ్ళిపోయే డ్రీమ్ కాదనమాట నాది. అంటే ఎలాగోలా ఒక్కసారి తెర మీద నా పేరు చేసుకుందాం అనేది కాదు. నాకేం కావాలంటే నేను లైఫ్ లాంగ్ పాటలు రాయాలి, ఆ పాటలు సినిమాలకు ఉండాలి, సినిమాల్లో హిట్ అవ్వాలి, మనకు మంచి పేరు రావాలి, రాసినందుకు ఆత్మసంతృప్తి రావాలి. ఇది నా మోటో. ఈ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు చదివిన టెక్నాలజీ, ఈ చదువుకి, ఈ సాహిత్యానికి పొంతన ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? అంటే అది నేను ఎక్కువగా అమ్మా నాన్నకి అట్రిబ్యూట్ చేస్తాను. అది బేసిక్గా మా నాన్న తెలుగు టీచరు, అమ్మ సైన్స్ టీచర్, కానీ అమ్మకు కూడా తెలుగులో మంచి పట్టు ఉంది. అమ్మ పాటలు పాడేవాళ్ళు, దాదాపు చాలా పాటలు నాకు అలా విని తెలిసాయి అన్నమాట. సో చిన్నప్పటి నుంచే ఈ స్వరజ్ఞ, అదే కొంచెం లయ జ్ఞానం, భాష మీద పట్టు. సమ్మర్లో ఏం చేసేవాళ్ళు అంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి కదా, నేను పుట్టి పెరిగింది విజయవాడ దగ్గర కమ్మంపాడు అనే ఊరు, అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో 4:30 వరకు బయటికి వెళ్ళకూడదు. వెళ్ళాలంటే ఆ రోజు ఏదో ఒక శతకంలోది పద్యం చెప్పే వెళ్ళాలి. అబ్బా ఎంత మంచి టాస్క్లు అండి మీకు. టాస్క్. సో అలా నేను శతకాలు, సుమతి శతకం, భాస్కర శతకం, ప్రేమన శతకం ఇవన్నీ నేర్చుకున్నాను అన్నమాట చిన్నప్పుడు. పంచతంత్ర కథలు ఇలాంటివన్నీ చదువుకోవడం. నేను భారీగా యూనో రామాయణ కల్పవృక్షం ఇవన్నీ చదివానని చెప్పను, కానీ నేను నా వరకు ఇలాంటివన్నీ ఇవి చిన్నప్పుడు చదివినవి యాక్చువల్లీ నాకు బాగా ఉపయోగపడ్డాయని నేను చెప్తాను. సో ఇలాంటివన్నీ చేశానన్నమాట. చేస్తూ చేస్తూ సీతారామ శాస్త్రి గారి పాటలు మెయిన్గా, ఏది నేను యూత్లో ఉన్నప్పుడు అంటే 18-19 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఫర్ నో రీజన్ మనం డిప్రెస్డ్గా ఉంటాం. అంటే మనం ఏదో ఇలా కొంచెం ట్రై చేసి మనకి ఏదో జరగాలని అనుకుంటాం, దానికి మనం డిప్రెస్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన పాటలు విన్నాం. సో ఆ పాటల్లో ఉండే భావం నన్ను చాలా కదిలించింది. ఎలా అంటే
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి కానీ ప్రజాధనం కానీ ఏ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం ఇలాంటివన్నీ విని నేను బాగా మోటివేట్ అయ్యాను. అప్పటి నుంచి లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది, కంప్లీట్లీ పాజిటివ్. అసలు లోటు అనేదే లేదన్నమాట. ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అంటే సీతారామ శాస్త్రి గారు అంటే ఆయన చైర్లో ఆయన లేరు, ఆయన ఆర అంటే ఆయన రాసిన సాహిత్య ఆర అట్లాగే ఉంటుంది. ఆయన పేరు లేకుండా నాకు తెలిసి తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇంకెన్ని తరాలైనా మాట పూర్తి అవ్వదు, ఆ సభ కానివ్వండి. అటువంటి సీతారామ శాస్త్రి గారిని ఆరాధించి ఆయన్ని కలిసి అదృష్టం కూడా దక్కింది, ఇది చాలా రేర్. అవునవును. ఆయనతో అనుబంధం ఎలా ఉండేది? నేను పాటల రచయిత ఇప్పుడు అయ్యాను, కానీ ముందు నేను సీతారామ శాస్త్రి యొక్క అభిమాని. ఎందుకంటే ఆయన నాకు జీవితానికి ఒక దార్శనికుడిలాగా, అంటే ఇది నీవే అని చూపించిన వ్యక్తి. అంటే మాట అంటే ఆయనతో పర్సనల్గా కలిశాను, కానీ ఆయన పాటలు, యాక్చువల్లీ ఆయన పాటలు నాకు, నేను ఒక రూమ్లో కూర్చొని పాటలు విన్నప్పుడు నాకు అవి దారి చూపించే. ఆయన అంటే మన పక్కనే ఇలా కూర్చొని మాట్లాడినట్టే అనిపించేది అన్నమాట ఆయన పాటలు వింటే. సో అందువల్ల నాకు చాలా గౌరవం ఆయన అంటే. ఆయన కలిసే అవకాశం ఇలా వచ్చిందన్నమాట, గురువు అభిమానుల ద్వారా. ఆయన వాళ్ళ అబ్బాయి సాయి వాళ్ళందరూ కూడా పరిచయం నాకు, చాలాసార్లు కలిశాను. కానీ నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. రెండు కారణాలు, ఒకటి ఏంటంటే మనం ఆయన అంత అందంగా మాట్లాడలేము, రెండోది ఆయన దగ్గరికి వెళ్ళి వింటే వచ్చే జ్ఞానం మంచి, మనకి మంచి జరుగుతుంది మనం ఏదో మాట్లాడడం కన్నా. సో నేను ఆయనతో ఎక్కువ మాట్లాడింది లేదు, కానీ ఎక్కువ వినేవాడిని. ఆయన ప్రతి పుట్టినరోజుకి మేము వెళ్తే ఒక గంట గంటన్నరసేపు మా అభిమానుల కోసం ఆయన టైం స్పెండ్ చేసి మాట్లాడారు. నేను ఎప్పుడు ఆయన అంత సాహసం చేయలేదు. ఓకే, బేసిక్గా నేను అంత సాహసం చేయలేదు. ఆయనకి ఎప్పుడు పాటలు వినిపించాలని అనుకోలేదు, కానీ ఒకటి రెండు సార్లు చెప్పాను పాటలు రాస్తున్నాను అని చెప్పాను అనమాట. ఓకే, అంటే ఒక అద్భుతాన్ని చూసినప్పుడు మనం ఆశ్చర్యంలో ఉండిపోతాం, మాట రాదు. అవునవును. అట్లాంటి ఆయన కనిపించినప్పుడు ఇంకా అంతే, ఆ మూమెంట్ని అట్లా మనం ఫీల్ అవ్వడం తప్ప మాట్లాడడానికి ఏముండదు. అవును, అంటే మొదటిసారి నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అంటే మా ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఇలా తొంగి చూసి చూసాం కదా వెళ్ళిపోదాం అని. అలా బేసిక్ ఏంటంటే నాకు ఒక మహాయోగిని, ఆల్మోస్ట్ దైవాంశ సంబూతులను అలా చూసిన ఫీలింగ్ నాకు ఆయన్ని చూస్తాను. ఇంతకని బాలు గారు, సీతారామ శాస్త్రి గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళని చూడడమే కళ అనుకుంటే, వాళ్ళతో వాళ్ళని కలిసిన వాళ్ళు నిజంగా అదృష్టవంతుల కేటగిరీలోకి మనం ఈజీగా చేర్చొచ్చు వాళ్ళని. ఎందుకంటే మాలాంటి వాళ్ళందరికి కూడా ఆయన అంటే ప్రాణం, బట్ మేము దురదృష్టవంతులం, వాళ్ళని డైరెక్ట్గా కలుసుకోలేకపోయాం. నేను ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుండే, ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి వెళ్ళడం, ఆయన కళ్ళకి దండం పెట్టడం, ఇవన్నీ జరిగేవి. నేను మేము యుఎస్లో ఉన్నప్పుడు ఆయన యుఎస్ వచ్చారన్నమాట ఒకసారి. ఓకే, వచ్చినప్పుడు మాకు వెంకటకొండ గారని ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటే నేను వెళ్ళాను, అంటే వెంకట గారు పిలిచారు. అలా మూడు రోజులు వరుసగా కలవడం, చాలా టైం స్పెండ్ చేయడం, ఆయన మాతోటి పర్సనల్గా మాట్లాడడం, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ నాన్నగారి పుస్తకం మీద సైన్ చేసి నాకు ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి. చాలా అదృష్టవంతుండే. మీకు ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే, కోవిడ్ టైంలో అసలు ఆల్మోస్ట్ సినిమాలు అన్నీ క్లోజ్ అయిన టైంలో ఒక పాట హిట్, అది కరోనా సాంగ్. అందులో టాప్ టాలీవుడ్ హీరోస్ అందరూ చేయడం, కోటి గారు కంపోజ్ చేయడం, మీకు అది కూడా చాలా పెద్ద పేరు తీసుకొచ్చింది. అంటే అప్పుడు మీకు పాటల రచయితగా కన్నా ఒక్కసారిగా రైటర్ శ్రీనివాస మౌళి అనేది పేపర్స్లో ఛానల్స్లో, అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అసలు కోవిడ్ మీద మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే కోటి గారికి నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక పాట, ఒక సినిమా, దానికి ఒక పాట కాదు నాలుగు పాటల దాకా రాశాను. సో ఫస్ట్ పాట రాసినప్పుడు ఇవన్నీ పాట సాహిత్యానికి ట్యూన్ అన్నమాట. సో ఫస్ట్ పాట నేను పంపించినప్పుడు డైరెక్టర్కి పంపించాను. సో సడన్గా ఒకరోజు కోటి గారు ఫోన్ చేశారన్నమాట. అంటే నేను కోటి అండి, మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. సో నాకు యాక్చువల్లీ ఏంటి, కోటి గారు నాకు ఫోన్ చేస్తున్నారు అనుకున్నాను అన్నమాట. ఎందుకంటే నేను బే ఏరియాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు కోటి గారు ఫోన్ చేయండి. సో ఆయన ఫోన్ చేసి సాహిత్యం చాలా చాలా అద్భుతంగా రాశారండి, చాలా బాగుంది, నేను దీన్ని చాలా బాగా చేస్తాను చూడండి అని చెప్పి ఆ రోజు నుంచి చాలా ఎంకరేజ్ చేశారు. ఇలానే ఎలా అంటే, మీరు రాసింది ఇది ఫస్ట్ మొదటి పాట కాదు, మీరు రాయబోయే 3,000-4,000 పాటలకి ఇది మొదటి పాట అని చెప్పారన్నమాట. మీరు ఒక 25 ఏళ్ళు ఏదో మీరు ఒక్కసారి తెర మీద చూసుకునేది కాదు, మీరు ఒక 25 ఏళ్ళు ఉంటారు, రాసి పెట్టుకోండి అని చెప్పారు.
అలా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అలాంటి మాటలు వినడం చాలా కాన్ఫిడెన్స్ బేసిక్గా బూస్ట్ అయింది. అది ఆయన వాత్సల్యం, అంటే మేబీ నేను అన్ని చేస్తానా చేయనా అనేది కాలం నిర్ణయం. సుదీర్ఘ అనుభవంలో చూసుంటారు కదా ఆయన ఇట్లా పట్టి చెప్పేస్తారు ఏ జాతి రత్నం అనేది, వాళ్ళు స్పెషలిస్టులు చెప్పినట్టుగా ఈయన ఎన్నేళ్ళు కొనసాగుతారు అనేది వాళ్ళ అనుభవంలో చెప్పేస్తారు. అయితే ఆయన అన్నట్టుగా ఆ రోజు నుంచి నాకు పాట రాయడానికి లేదు అనే రోజు ఎప్పుడు లేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు నేను ఇంకా ఒక 8 సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ ఉన్నాయి, ఇంకా రాయాల్సినవి ఉన్నాయి, జరుగుతూనే ఉందన్నమాట. ఆ రోజు నుంచి ఆ ఏదో ఆయన మాట నోటి చలవ, అది ఆయన ఏదో మన ఇంటి పిల్లాడు లాగా ఫీల్ అయ్యారు. అండ్ కొత్తగా వస్తున్న ఈ కాలంలో వస్తున్న వాళ్ళల్లో ఇంత మంచి సాహిత్యం రాయడం చాలా బాగుందమ్మా, ఈ అవసరం కూడా ఈ కాలానికి అని చెప్పారన్నమాట. రంగమ్మ సాంగ్ ఉందండి ఫోటో స్టూడియో అన్నప్పుడు, ఆ పాట కూడా అండి 80స్లోకి వెళ్ళి రాశారు మీరు నిజం చెప్పాలంటే, అది ఒక్కసారి మాకోసం హమ్ చేస్తారు. అది ఎస్పి చరణ్ పాడారు. సో ఎస్పి వాళ్ళు ఏం ట్రై చేశారంటే, ఆ కాలం ఇప్పుడు వేటూరు గారు వాళ్ళు ఎలా లేరు కాబట్టి ఆ టైప్ ఆఫ్ సాహిత్యం ఉండాలి ఆ కాలంలో ఉండేలాగా, సంగీతం కొంచెం చక్రవర్తి గారి లాగా, పాట పాడిన వాళ్ళ గొంతు కొంచెం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సో ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. సో దాంట్లో ఏం చేశానంటే నేను చక్ర రకరకాల శబ్దాలంకారాలు అంటారు అన్నమాట అవన్నీ చేశాను. కంటి చూపు నిన్నే దాటి పోనంటుందమ్మా, కొంటే ఆశలే ఓలి రేగి అదిరిందే బొమ్మ, మంటే పెట్టావమ్మా మందే పూసావమ్మా, గుండె కాజేసి జడగంట కట్టావమ్మా, రంగమ్మ ఓన రంగమ్మ ఇటు చూడమ్మా. ఇది పాట గొప్ప ప్రయోగం అంటే గుండెని జడగంట కట్టడం. అవును, గుండె కాజేసి జడగంట కట్టాము అంటే మీకు అది రాయడానికి కూడా ఆ 80స్ అనేది మీకు, ఇప్పుడు ఈ కాలంలో ఎవరు జడగంటలు కట్టుకుంటున్నారు. సో అది మీకు ఆ దర్శకుడు నాకు చెప్పారనమాట, ఇలా ఇలా ఉంటారండి ఆ కాలంలో, లంగా వేసుకుంటారు ఇవన్నీ వాట్ ఎవర్ అవన్నీ చెప్పారు కాబట్టి వాటి వల్ల కూడా రాశానమాట. దాంట్లో నింగి కాలి కింద ఉందా, నేల ఉట్టికెక్కిందా, కొత్త మత్తు నెత్తెక్కి తొక్కిందే ఇలా అని ఇలాంటివన్నీ రాశానమాట. అంటే రామాయణం టచ్ చేయాలంటే భయపడతారు ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా, మేధావులు గొప్ప గొప్ప రచయితలు రాసి ఉన్న అటువంటి రామాయణాన్ని చాలా సులభమైన పదాలతో ఎవరికైనా అర్థమయ్యేలాగా ఒక పాటలో రాయడం అంటే, మీ సాహిత్యం నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయా, ఒక దగ్గర ఆ పదం ఎంచుకున్నారు అనే పద ప్రయోగాలతో రాశారు, ఒక్కసారి ఎట్లా సాధ్యమైంది అది మీకు? ఇది అగైన్ కోటి గారే నాతోటి చాలా పాటలు రాయించారు. నేను అంటే సినిమాలకు కాకుండా నాన్ ఫిల్మీ సాంగ్స్ కూడా చాలా రాశాను ఆయనకి. ఆయన నాకు రకరకాల ఆపర్చునిటీస్ ఇచ్చి చేయించారనమాట. ఏది నేను ఒక రాముడి సుప్రభాతం రాశాను, అలానే రామాయణం మొత్తం అన్ని కాండలు ఒక్కొక్క చరణంగా వచ్చేటట్టు రాశాను. అలానే చాలా సరళంగా రామాయణం చెప్పాలి, రామాయణ సారమే వేదం, అది చూపును సన్మార్గం, రఘురాముని జీవన యానం, బ్రతుకిచ్చే ఇతిహాసం, మనిషి అంటే చాటే సందేశం, ధర్మానికి రాముడు ప్రతిరూపం, ఇది మొత్తం రామాయణ సారం అన్నమాట. అదొక పాటలో చెప్పడం అంటే భయం అవుతుందండి నిజానికి. అవునవును. సో ఇది దాంట్లో ఏం చేశానండి, మీరు అన్నది తన తండ్రికి తల ఉంచి వనవాసము పదమించి అని రాశానన్నమాట. సో ఇదేంటంటే నేను చాలా సరళంగా మనకి రామాయణం యొక్క సారం తెలియాలి, రాముడిని పొగడ్డం కాదు. అంటే నువ్వు ఆజానుబాహుడివి, నువ్వు నీలమేఘశ్యాముడివి, నువ్వు రావణాసురుని చంపావు, ఇవన్నీ కాదు. రామాయణ సారమే వేదం, అది అంటే మనకు వేదంలాగా నిలిచేది రామాయణ సారం, అది చూపును సన్మార్గం, మనకు మార్గం చూపిస్తుంది, రఘురాముని జీవన యానం, బ్రతుకిచ్చే ఇతిహాసం, అది ఒక ఇతిహాసం కానీ అది బ్రతుకిస్తుంది, మనం చదివితే దాని నుంచి మనకు బ్రతుకు దొరుకుతుంది, బ్రతుకిచ్చే ఇతిహాసం, మనిషి అంటే చాటే సందేశం, ఇది రాముడు మనిషి అంటే హైయెస్ట్ ఫామ్ ఆఫ్ మనిషి అన్నమాట, అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మనిషి అంటే చాటే సందేశం, ధర్మానికి రాముడు ప్రతిరూపం, అది పాట.
అద్భుతంగా రాశారు. తర్వాత మీ మీరు రాసిన అన్ని జానర్స్లో మోటివేషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆ అవకాశం ఎలా వచ్చింది? ముఖ్యంగా మీరు సీతారామ శాస్త్రి గారి అభిమాని కనుక మోటివేషనల్ సాంగ్ వస్తే మీకు రాముడికి ఆయన అసలైన రామబాణం చేతికి అందినట్టుగా ఉంటుంది కదా, ఆ పాట రాసిన సందర్భంగా. అవునవును, నేను 2-3 సినిమాల్లో రాశాను ఇన్స్పిరేషనల్ సాంగ్స్. ఇన్స్పిరేషనల్ సాంగ్స్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం, ఎందుకంటే సినిమాల్లోని ఇన్స్పిరేషనల్ సాంగ్స్ వినే నేను ఇన్స్పైర్ అయ్యి జీవితాన్ని, ఏదో పాటలను కానీ జీవితం కూడా చాలా మారి నేను చాలా పాజిటివ్ వేలకు మారాను. సో అందుకని నేను ఏం నమ్ముతానంటే సినిమా పాటకి చాలా శక్తి ఉంది. ఇన్స్పిరేషనల్ సినిమా సాహిత్యం గొప్పది, ఎందుకంటే మనం ప్రస్తుతం కన్స్యూమ్ చేస్తున్న సాహిత్యంలో ఈ జనరేషన్, సో ఏదో బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు కానీ సినిమా పాట ఎక్కువ మంది వింటారు. అందులో అందుకని మనకు బాధ్యత కూడా ఉంటుంది, రైటర్స్కి చాలా బాధ్యత ఉంటుంది. సో ఈ మీడియంను మనం బాగా వినియోగించుకుంటే చాలా మంచి చెప్పచ్చు అనమాట. సో ఇది ఒక థింగ్. సీతారామ శాస్త్రి గారి పాటల్లో కొన్ని పదాలు మిమ్మల్ని మోటివేట్ చేసాయి కదా, మీరు ఎదుటి వాళ్ళని మోటివేసే పొజిషన్లోకి వచ్చి కూర్చున్నప్పుడు రైట్ మీకు బాగా ఇది బాగా రాశాను అనిపించుంటుంది కదా. అట్లాంటి ఇప్పుడు రెండు పాటలు చెప్పుకోవచ్చు, పద పదాలయ్యని ఒక పాట రాశాను అనమాట. ఆ పాట ఇప్పుడు నేను ఏదైతే సిరివెన్నెల అభిమానుల గ్రూప్ అని ఉందో వాళ్ళు చాలా బాగా రాశావు, జనరల్లీ ఇది ఇన్స్పిరేషనల్ సాంగ్స్ గురువు గారి మార్క్, సో బాగా రాశావు అని చెప్పారు. అయితే ఏంటంటే అంటే ప్రతి జనరేషన్లో కూడా ఈ అవసరం అనేది ఉంటుంది రైట్. సో అది దాంట్లో నేను పద పద అలై అణగని కలై అడుగు ఒక కథై పదరా చెదరని మదై భయమును కుదై చరితవునువే కదరా అని రాశాను అనమాట. సో అలా రాస్తూ దాంట్లో ఆటు పోటు అన్నీ దాటి రోజు నీపై నువ్వే గెలిచి రాజీ వద్దు వదిలేయద్దు తీరా ఆఖర్లో, అంటే ఇంతకాలం ఆటు పోటు అన్నీ దాటి రోజు నీపై నువ్వే గెలిచి రాజీ వద్దు వదిలేయద్దు తీరా ఆఖర్లో, నీ విలువ నీ తెగువ చూపిస్తాయి నిన్నే సరిగా, నీ విలువ నీ గెలుపు వేరే ఎవరో గుర్తించాలా, పంతంగా నువ్వు సయ్యన్నావో అన్నీ ఒడ్డి పోరాడావో ఊపిరిలాగా ఆశే ఉంటే ప్రాణం గెలుపవదా అని రాశాను అనమాట. సో ఇది చాలా మంచి పాట, చాలా బాగా వచ్చింది. ఇలానే అనిరుద్ధ్ వాళ్ళకు కూడా వాళ్ళు నాకు రకరకాలు ఇస్తున్నట్టే ఇన్స్పిరేషనల్ సాంగ్ కూడా ఇచ్చారు ఒకటి. దాంట్లో నువ్వు విజేతే అని ఒకటి రాశాను అనమాట. నువ్వు విజేతే, నీ నవ్వు విజేతే, ఆశే నిలిస్తే, నీ పేరు విజేతే, ఆశ అనేది నిలబెట్టుకుంటే మన పేరు కూడా విజేతే అవుతుంది అనేది రాశాను. భగవద్గీత సారం లాంటిది చిన్నదే, అంటే యాజీ సారం కాదు, స్వాభిమానం జీవమైతే స్వేదమే నీ వేదమైతే కృష్ణ గీత సారమైన నీ కథే అద్భుతం అని రాశాను అనమాట. అంటే జస్ట్ ఒక 2-3 స్వాభిమానం జీవమైతే స్వేదమే నీ వేదమైతే కృష్ణ గీత సారమైన నీ కథే అద్భుతం, మబ్బు తెరై వీడిపోవా దారిలోని కష్టాలు నిన్నే నువ్వు దాటుకుంటూ చేరుకోరా గమ్యాలు, కష్టాలవి దేనికోసం నెగ్గే గుణం తీర్పు కోసం, నమ్ము నువ్వు విజేతే విజేతే అని రాశాను అనమాట. చాలా మంచి పాట, వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు. అంటే వాళ్ళతోటి నేను చేసిన వాడిని అలా కుదిరాయి అనమాట, అందుకని వాళ్ళకు కూడా నమ్మకం బాగా కుదిరింది. అందుకే అన్ని ఇంకా ఏదైనా రాయగలుగుతారులే అండి అన్నట్టు. మీకు చాలా రాసేటప్పుడు చాలా కష్టంగా ఇది ఒక బరువుగా అనిపించిన పాట అంటే ఏం చెప్తారు? ఆ రాముడు సుప్రభాతం నేను మా నాన్న కలిసి రాసాం. శ్రీరామనామ శుభనామ సురారి భీమ శ్రీ జానకి హృదయ కైరవ పూర్ణ సోమ ఆకర్ణికాంతలోచన ప్రభు కరుణాంతరంగ హే రామభద్ర అనేసి రాసామన్నమాట. అది సుప్రభాతం. అలానే కోటి గారు ఒక పాట రాయించారు, సంగ్రామాన అరివర్గ భీకర పర్జన్యనాద గర్జన అతనిది, మంత్రాంగాలు ఛేదించి గెలిచే అసామాన్య రణతంత్రం అతనిది, దౌర్జన్యాలు దునుమాడ తరలిన ధీరోదాత్త హుంకారం అతనిది, తిమిరాలన్నీ చీల్చేటి అర్కపు తేజం అతనిది, శత్రువర్గ విచ్ఛేదకరము అర్థత్రాణ ఆవేశం అతనిది, విద్యుల్లత ప్రభల ప్రభవించిన మేధోమతి జనక్షేమమే విధి, లోకాలన్నీ శాసించగలిగే శౌర్యం ఉన్న సిసలైన అధిపతి, ఇలాంటిది ఒకటి రాశాను అనమాట. హార్డ్లీ లైక్ 20 మినిట్స్లో రాశాను. ఆయన ఫోన్ చేసి
చాలా అద్భుతంగా రాశారు అని మెచ్చుకున్నారు అన్నమాట. ఇలాంటివి కొన్ని కొన్ని ఏది అసలు ఇట్లాంటి పాటలు ఇప్పుడు ఎక్కడండి ఆ పదాలు అందులో ఒక్కలేని రాయాలంటేనే ప్రసవ వేదన పడే పరిస్థితులు. భాష తెలుగు అంటేనే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అయిపోయింది ఇప్పుడు అది. అందులోనూ అచ్చమైన ఇంత గొప్ప పదాలు పాడడం అంటే అమ్మో అసలు అదే మీరు 20 మినిట్స్లో. అవును అంటే నేను అన్ని రకాలు రాయగలుగుతాను. ఈ సినిమా సందర్భాన్ని బట్టి నేను ఈ బ్యాడ్యాస్ అనే ఆ పాట రాయాలన్నా రాయగలుగుతాను, రంగమ్మ పాట అయినా రాయగలుగుతాను, ఇన్స్పిరేషన్ అయినా రాయగలను. ఇలాంటివన్నీ బ్యాడ్యాస్ ఎంత పెద్ద హిట్ అండి. అవునవును వరుసగా మీకు హిట్లు వస్తున్నాయి, అవన్నీ డిఫరెంట్ జోనర్స్లో వస్తున్నాయి. బ్యాడ్యాస్ ఇప్పుడు పిల్లలందరూ స్కూల్ పిల్లలు కాలేజీ వాళ్ళందరూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాడుతున్న పాట బ్యాడ్యాస్. అవునవునవును ఇది మీకు వాళ్ళు హుక్ లైన్ ఏదైనా చెప్పారా అండి, మీరు తీసుకుందేనా ఇది? లేదు లేదు అది హుక్ లైన్ ఉన్నదే. అంటే సినిమాలో కూడా ఆ బ్యాడ్యాస్ అనేది వాళ్ళు వాడారు. నేను జనరల్లీ అలాంటి పదాలు కొద్దిగా వాడను, అది సిచ్యువేషన్ కరెక్ట్ వాడాల్సి ఉంది అనమాట. ఆ సినిమాలో కూడా బ్యాడ్యాస్ అని ఉంటుంది యాక్చువల్లీ. లియో ఇస్ అ బ్యాడ్యాస్ అనేది థీమ్ బేసిక్గా. సో అందుకని దాన్ని వాడామన్నమాట. వాడి చేసినా కానీ మనం మళ్ళీ సాహిత్యం రాసాం, దాంట్లో చక్కని సాహిత్యం రాసాం. మీలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్తారు, అంటే భాష మీద మరీ అసలు పట్టు లేని సాధారణమైన వాడుక భాష తెలిసిన ఆడియన్స్ నుంచి స్టార్ట్ చేస్తే తెలుగు భాష పండితుల దాకా అన్ని రకాల పదాలు రాయగలుగుతారు. కానీ ప్రయోగంలో భాగంగా మీరు ఎక్కడ లైన్ దాటారు, ఆ సంస్కారం అనే విలువలు అనే లైన్ క్రాస్ చేయకుండా ప్రయోగాలు చేస్తుంటారు. అంటే ఎక్స్పెరిమెంట్లో ఏ పడితే అవి చేశారు మీరు. మీరు చాలా ప్రయోగాలు చేశారు, అద్భుతమైన పద ప్రయోగాలు చేశారు, కానీ ఎక్కడ లైన్ దాటినట్టుగా కనిపించలేదు. మీరు ఒక పాట రాస్తున్నప్పుడు మనకు ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మనం బాగున్నాం కానీ పెద్దవాళ్ళు వింటున్నారు అనగానే ఒక భయం వచ్చేస్తే అమ్మో వీళ్ళు వింటున్నారా, వీళ్ళకి తప్పులు ఏమైనా రాసావేమని అప్పుడు ఒక కాన్షియస్నెస్ అలర్ట్ అవుతూ ఉంటుంది కదా. అలా మీరు టెన్షన్ పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్గా అది నేను చిన్నప్పుడు ఇంట్రోవర్ట్గా ఉన్నప్పుడు అలాంటి భయాలు ఉండి రాసినవన్నీ దాచిపెట్టుకునేవాడిని. ఓకే, సో రాసినవి దాచిపెట్టుకునే స్థితి నుంచి రాసినవి తెర మీద చూసుకునే స్థితికి రావాలంటే చాలా ప్రయాణం ఉంటుంది. సో ఇప్పుడైతే నేను అలా అంటే మనం ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్తే ఏం చేయలేము అన్నమాట. ఎందుకంటే చేసినది చిత్తశుద్ధితోటి కరెక్ట్గా చేయాలనే నా కాన్సెప్ట్. ఓకే, చేసినప్పుడు ఒకటో ఆరో తప్పులు దొరిలే అవకాశాలు ఉన్నాయి, దొరలచ్చు కూడా, అది జరగచ్చు. పెద్ద పెద్ద నేషనల్ అవార్డు వచ్చిన పాటలోనే ప్రతి మనిషి సింహాలయ గర్జించాలి అని ఉంటుంది. ప్రతి మనిషి అన్నప్పుడు సింగిల్ అయినప్పుడు సింహాయి గర్జించాలి రావాలి, సింహాలయ గర్జించాలి, అలాంటివి ఏదో దొరలొచ్చు. వాటిని మనం పెద్దగా పట్టించుకోకూడదు. బట్ చేసే పని మీద భక్తి శ్రద్ధతో చిత్తశుద్ధితోటి మాత్రం చేయాలని నమ్ముతాం. ఈ ఈ తక్కువ టైంలోనే జైలర్ లియోతో సూపర్ హిట్లు కొట్టేశారు మీరు. కమ్మింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి మీకు, ఏ పాటలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? అంటే చాలా సినిమాలు ఉన్నాయి, దాదాపు కంప్లీట్ అదే అయిపోయి రిలీజ్ అవ్వాల్సిన ఒక 8 దాకా ఉన్నాయి, ఇంకా రాయాల్సిన ఒక 3-4 ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టే ఎప్పుడు కూడా ఈ వారం రాసుకోవడానికి పాట లేదనే లోటు లేకుండా జరుగుతోంది ప్రస్తుతానికి. చాట్ బస్టర్లో కూడా ట్రెండింగ్ మీరు అసలు. అవును, ఈ అచీవ్మెంట్స్ ఇంకా వేరే ఉన్నాయి, సెపరేట్ లిస్ట్ మీది. అవునవునవును, అదే ఇప్పుడు అనిరుద్ధ్ తోటి పనిచేయడం అది నాకు అదృష్టమే. అది యాక్సిడెంటల్గానే జరిగింది, వాళ్ళు ఒక పాట ట్రై చేద్దామని చేయగా నాకు ఇన్ని అవకాశాలు. బ్యాక్ టు బ్యాక్ ఐ థింక్ దాదాపు 6-7 సినిమాలు చేశాను, దాదాపు 15 పాటల దాకా రాశాను, 20 పాటల దాకా. అన్నీ కూడా హిట్లే, ఈ ఎస్పెషల్లీ నామది ఇలాంటివి చాట్ బస్టర్ నెంబర్ 1 ఫర్ సో మెనీ మంత్స్. సో బాగా జరుగుతోంది, వాళ్ళతో అలా సెట్ అయిందనమాట. ఈ ప్రయాణం ఇంతే దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు శ్రీనివాస మౌళి పాటల సామ్రాజ్యానికి కూడా మౌళిలాగా అలా వెలగాలని మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకుల నుంచి కోరుకుంటున్నాం. అండ్ నిజంగా ఇది స్పెషల్ స్పెషల్ ఎపిసోడ్ అండి, మాకు చాలా చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి ఈ పండుగ సందర్భంగా మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఈ పండుగ సందర్భంగా మిమ్మల్ని ఇలా కలవడం, ఇలా మాట్లాడడం, కృష్ణవేణి గారు ఆవిడ కూడా మంచి రచయిత్రి, ఆవిడతోటి కూర్చొని ఇలా మంచి మాటామంతి జరపడం చాలా బాగుంది. మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ నుంచి ఈ మాట నాకు చాలా నిజంగా ఇది నాకు ఇవాళ నేను భోజనం చేయ ఇంటికి వెళ్ళిన తర్వాత. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, మళ్ళీ సూపర్ హిట్ సాంగ్స్ తోటి నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి కూడా, ఇది నా స్వార్థం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇవాళ దీపావళి పండుగ స్పెషల్లో భాగంగా మీ మా మనందరి ఫేవరెట్ లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి గారితో ఒక చిన్న కార్యక్రమం, అలాగే మరొక ఎపిసోడ్లో మంచి గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.